హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో ఎయిటీన్త్ సెప్టెంబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో మనకి ట్యూస్డే హాలిడే ఉంది మనం కాషియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఓవరాల్ గా మార్కెట్ బుల్లిష్ మోడ్ లోనే ఉంది ఇంకా బేరిష్ మోడ్ అయితే రాలేదు సో డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు మనం టెక్నికల్ గా లెవెల్స్ చూస్తే మనం గతంలో అనుకున్న ట్వంటీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండే అవకాశం ఉంది డౌన్ సైడ్ మనకి మోస్ట్లీ మండే కొంత ఆపర్చునిటీ ఇవ్వచ్చు మనకి డౌన్ సైడ్ రావటానికి అది వస్తే మాత్రం అది మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి షార్ట్ సైడ్ వెళ్ళటానికి అవకాశాలు లేవు అండ్ ఒకటి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ థౌజండ్ ఫార్టీ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది దానికన్నా పైన లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో అది మనకి టెక్నికల్ గా సపోర్ట్ పాయింట్ అనుకోవచ్చు ట్వంటీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ట్వంటీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీని బ్రేక్ చేస్తే మాత్రం ఇంట్రాడేలో కొంత సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు టువర్స్ ట్వంటీ థౌజండ్ ఫార్టీ సో ఇది మనకి మంచి బయింగ్ ఎంట్రీ లాగా తీసుకునే అవకాశం ఉంది టూ జీరో జీరో ఫోర్ జీరో నెక్స్ట్ టీ లైన్ సపోర్ట్ వచ్చి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మన కీ లెవెల్ వచ్చి నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సో మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మన బయాస్ అంతా కూడా పాజిటివ్ బయాస్ లోనే ఉంటాం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం దానికైనా ముందుగా ఇంట్రాడే ప్లాన్ చూద్దాం సో నిఫ్టీ ఇంట్రాడే కోసం బ్రేక్అట్ లెవెల్స్ ఇవి ట్వంటీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ అప్ సైడ్ బ్రేక్ అవుట్ లెవెల్ ఇది డౌన్ సైడ్ అవుట్ లెవెల్ ట్వంటీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సో ట్వంటీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ బ్రేక్ చేసి కొంచెం ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం షార్ట్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు టువర్డ్స్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ లెవెల్స్ దగ్గర మనం షార్ట్ ఆ షార్ట్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రాడేలో ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది వన్స్ ట్వంటీ థౌసండ్ టూ టెన్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే మాత్రం లాంగ్ ఎంటర్ తీసుకోవచ్చు ఇంట్రాడేలో ఒక ఫిఫ్టీ పాయింట్స్ కోసం మనం ఇంట్రాడే ట్రేడ్ చేయొచ్చు స్టాప్ లాస్ మాత్రం ట్వంటీ ఫైవ్ పాయింట్స్ పెట్టుకోవాలి ఇంట్రాడే ట్రేడ్ చేసేటప్పుడు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ లో కూడా మొమెంటం అయితే పాజిటివ్ గా కనపడుతుంది మనకి ఫ్రైడే రోజు జరిగిన ట్రేడింగ్ లో పాజిటివ్ తోనే క్లోజ్ అయింది ఫార్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ దగ్గర సో ఒకటి మనకి థర్స్డే ఎక్స్పైర్ థర్స్డే రోజు జరిగిన బ్యాంక్ నిఫ్టీ ట్రే బ్యాంక్ ట్రే బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ లో ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే డోజీ కన్నా హై లెవెల్ లో ట్రేడ్ అయింది ఫ్రైడే రోజు ఇది కొంచెం పాజిటివ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు మనం అంటే ఓవరాల్ గా బ్యాంకింగ్ సెక్టర్ లో మొమెంటమ్ స్ట్రాంగ్ కనపడుతుంది మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ లో స్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో చాలా స్టాక్స్ లో పాజిటివ్ మొమెంటమ్ తో ట్రేడ్ అవుతున్నాయి సో ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ లో హైయెస్ట్ పాయింట్ ఫార్టీ సిక్స్ సిక్స్ థౌజండ్ త్రీ ఎయిటీ అది కొంత రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది రాబోయే ట్రేడింగ్ డేస్ లో సో ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఎయిటీని క్రాస్ చేస్తే మాత్రం ఇది ఆల్ టైమ్ హై ని క్రాస్ చేసినట్టు అవుతుంది ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అప్ సైడ్ కి వెళ్లొచ్చు డౌన్ సైడ్ మనం సపోర్ట్ పాయింట్స్ చూస్తే మంచి సపోర్ట్ పాయింట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ దాన్ని బ్రేక్ చేస్తే మనం టీ లైన్ సపోర్ట్ అంటాం అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అండ్ కీ లెవెల్ వచ్చి ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మన బయాస్ బయా బయా డిస్క్ మోడ్ లో ఉండొచ్చు సో ఇంట్రా డేకి రేపటికి మండేకి ప్లాన్ చూద్దాం సో మండేకి కి బ్రేక్అౌట్ లెవెల్స్ ఇవి బ్యాంక్ నిఫ్టీకి ఫార్టీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అప్ సైడ్ బ్రేక్అౌట్ లెవెల్ అది డౌన్ సైడ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సో ఇవి రెండు కూడా మనకి ఇంట్రాడే బ్రేక్అౌట్ లెవెల్స్ అవుట్ ట్రేడ్ కోసం ఇంట్రాడేలో ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ప్రతిరోజు కీ లెవెల్ గురించి చెప్తున్నాను అసలు కీ లెవెల్ ఏంటి దీన్ని ఎలా మనం డిజైన్ చేయొచ్చు అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం అవుట్ లెవెల్స్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే ఎలాంటి ప్లాన్ ఉండాలి అండ్ ఫ్యూచర్స్ ని ఆప్షన్స్ తో హెడ్ చేయటం ఎట్లా అన్ని నేర్చుకోవడానికి హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి ట్రేడింగ్ కోసం నేను ప్రతిరోజు రెండు స్టాక్స్ చెప్తున్నాను రోజు సెలెక్ట్ చేసుకున్న రెండు స్టాక్స్ కూడా ఫైనాన్స్ స్టాక్స్ ఫస్ట్ స్టాక్ వచ్చి ముతూత్ ఫైనాన్స్ ముతూత్ ఫైనాన్స్ లో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు టూ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది సో ఇక్కడ చార్ట్ వైజ్ గా చూస్తే ఒక డీసెంట్ కరెక్షన్ వచ్చింది గతంలో ఈ కరెక్షన్ మనకి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కరెక్షన్ ఎండ్ అయింది అక్కడి నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతుంది సో మనం కంటిన్యూస్ గా ప్యాటర్న్ వైజ్ గా చూసినా కానీ ఒక డీసెంట్ ర్యాలీ స్మాల్ కరెక్షన్ డీసెంట్ ర్యాలీ కరెక్షన్ ఇట్లా ర్యాలీ కరెక్షన్స్ లాగా అవుతుంది అయితే ఇక్కడ మనకి కొంత కరెక్షన్ అయిన తర్వాత కన్సాలిడేట్ అయింది ఈ కన్సాలిడేట్ ప్యాటర్న్ చూస్తే డీసెంట్ గా అప్వర్డ్ ఛానల్ ప్యాటర్న్ ఇది సో మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ గా అప్వర్డ్ ఛానల్ ఇది సో హైయర్ లెవెల్ కు వెళ్తుంది సో ఇప్పుడు ఫర్దర్ గా కూడా దీంట్లో హైయర్ లెవెల్ కు వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం చూసినా గానీ ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది అండ్ పీఓట్ లెవెల్స్ కన్నా కూడా పైన ట్రేడ్ అవుతుంది సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు మనం ఒకటి ఇందులో మంత్లీ పివోట్ లెవెల్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ సో దాన్ని బ్రేక్ చేసి కిందకు వెళ్తేనే దీంట్లో బేరిష్నెస్ చూడొచ్చు అదర్వైజ్ దీంట్లో హైయర్ లెవెల్కి వెళ్లే అవకాశం ఉంది ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ గా చూస్తే ఇందులో టెక్నికల్ గా అబ్జర్వేషన్ చేసినప్పుడు వన్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ అండ్ వన్ థౌసండ్ టూ ఎయిటీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్ మూవింగ్ యావరేజెస్ దానికి దగ్గరలో ఉన్నాయి అండ్ పివర్ట్ లెవెల్స్ కూడా దానికి దగ్గరలో ఉన్నాయి అది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా ఉంటుంది సో ఇంట్రాడే డిప్స్ వచ్చినా లేదా మైనర్ కరెక్షన్ లాంటిది వచ్చినా గానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు హైయర్ లెవెల్లో మనకి ప్రీవియస్ స్వింగ్ హై థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ అక్కడ కొంత రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేటప్పుడు అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది ముతూత్ ఫైనాన్స్ నెక్స్ట్ ఇంకొక ఫైనాన్స్ నుంచే చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ ఛోలా ఫైనాన్స్ ఇది సో ఇక్కడ మనకి చూస్తే టెక్నికల్ గా డీసెంట్ ర్యాలీస్ చూసాం ఈ స్టాక్ లో ఒక కరెక్షన్ వచ్చింది వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ ప్రాంతంలో ఇది జూలైలో వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా మనకి ప్రీవియస్ సపోర్ట్ పాయింట్స్ అరౌండ్ థౌజండ్ దగ్గర ఉన్నాయి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది సో మధ్య మధ్యలో ఒక చిన్న కరెక్షన్స్ వస్తాయి ఒక టూ త్రీ డేస్ కరెక్షన్ లాంటిది వచ్చి మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ కూడా అదే జరిగింది ఇప్పుడు మనకి చూస్తే ఇది ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అండ్ ప్రీవియస్ సప్లైని బ్రేక్ చేసింది అండ్ మోర్ ఓవర్ ఇంపార్టెంట్ గా ఎప్పుడైనా సరే మన ఒక సప్లై ని బ్రేక్ చేసే క్యాండిల్ ఏదైతే ఉందో అది బుల్లిష్ క్యాండిల్ అయి ఉండాలి సో జనరల్ గా అందరూ అనుకునేది ఏంటంటే గ్రీన్ క్యాండిల్ ఉంటే అది బుల్లిష్ అనుకుంటారు గ్రీన్ క్యాండిల్ ఉన్నంత మాత్రాన అది బుల్లిష్ కాదు క్యాండిల్ స్టిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ స్ట్రెంగ్త్ క్యాలిక్యులేషన్ నేర్చుకుంటే మీకు క్యాండిల్స్ గురించి బాగా అర్థమవుతుంది సో ఒక బుల్లిష్ క్యాండిల్ తో ఒక సప్లైని బ్రేక్ చేసిందంటే దాంట్లో హైయర్ లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఇప్పుడున్న లెవెల్ ప్రకారం లెవెల్స్ ప్రకారం చూస్తే ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది సింపుల్ లాజిక్ ఇక్కడ టెక్నికల్స్ అన్ని కూడా ఇది ర్యాలీ వెళ్ళింది ఒక స్మాల్ కరెక్షన్ వచ్చింది ఈ తర్వాత ఇది ఎక్స్టెండ్ అవుతుంది మనం ఫిబినాచి రేషియోస్ క్యాలిక్యులేట్ చేస్తాం ఫిబినాచి రేషియో ఎక్స్టెన్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం సో దాని ప్రకారం చూస్తే ఇది మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండే అవకాశం ఉంది సో ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవటానికి అవకాశం ఉంది ఇప్పుడు ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది దీంట్లో కొంచెం స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది దానికి ప్రిపేర్ అయ్యి మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు సో ఎంట్రీ ఇప్పుడున్న లెవెల్ లో అయినా తీసుకోవచ్చు లేదా మైనర్ కరెక్షన్ వచ్చినప్పుడు కూడా దీంట్లో ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది చోలా ఫైనాన్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో